Hey guys, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు, తెలుగు బ్లాగ్స్ ఫ్రమ్ చైనా. సో ఇవాళ నేను ఆఫీస్ నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత మా లాక్లెస్ని అని చెప్పేసి అంటే అలా వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. అయితే వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు. అయినా కూడా ఆ ప్లేస్ని మనం త్వర త్వరగా వెతకాలంటే కొద్దిగా వెతుక్కుంటే వెళ్ళాలన్నమాట. కరెక్ట్ షాప్ నెంబర్ అదంతా ఏముండదు. నేనైతే ముందుకెళ్ళిపోతున్నాను, మీరు కూడా నాతో వచ్చేసేయండి. సో అలా వెళ్ళిపోతున్నాం మనము, మన వాళ్ళు ఎక్కడున్నారని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్తున్నాను. ఇది నాకు ఒక పజిల్ లానే ఉంది. నాకు తెలుసు వాళ్ళు ఎక్కడున్నారో, బట్ స్టిల్ యా నాకు అంటే ఆ స్పాట్ని కనుక్కోవడం ఒకటి ఇలా ఉంది. సరే, మనం దారిలో వెళ్తూ 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 ఉంటే ఇది ఒక ఆర్ట్ స్టూడియో అనమాట. ఆర్టిస్ట్లు ఎవరైనా ఉంటే, ఆర్ట్కి సంబంధించిన వాళ్ళు ఉంటే చూడొచ్చు, బాగుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం దీని లోపలికి వెళ్ళి మరీ వీడియో చేద్దాం, అడిగితే ఇస్తారు. ఇక్కడ లోపలైతే మనం మసాజ్ సెంటర్ చూడొచ్చు, ఫుల్ బాడీ మసాజ్, కై మసాజ్ అని చెప్పేసి చేయించేసుకుంటున్నారు. అసలు వావ్ గైస్, నాకైతే ఇది దొరికేసింది. ఇదే మన ఛాంపియన్ పిజ్జా. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు, తెలుగు బ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఎక్కడున్నారా వీడియో అని చెప్పేసి చూస్తున్నారు. ఇప్పుడు మేము వచ్చేసి ఒక చైనా పిజ్జా కార్నర్లో ఉన్నాము. ఇదేంటి పిజ్జా కార్నర్ విన్నాము, మామూలు పిజ్జా విన్నాం కానీ చైనా పిజ్జా కార్నర్ ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా? ఎస్, ఇది లోకల్ చైనీస్ బ్రాండ్ అనమాట. బ్రాంచ్ ఆఫ్ పిజ్జా స్టోర్స్ ఉన్నాయి వీళ్ళకి. సో అది వన్ ఆఫ్ ది పిజ్జా స్టోర్లో మేము ఉన్నాము. ఏదో పెద్ద పిజ్జా స్టోర్ అయితే కాదు, ఏదో నార్మల్ చిన్న, ఇది మా కమ్యూనిటీకి అతి దగ్గరలో ఉన్నది. ఇవాళ నాకు వర్క్ డే అనమాట. వర్క్ డే తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు మార్చుకుని టపాటప్పా ఇక్కడ వచ్చాము. మా వాళ్ళు ఏమైనా తింటా అని చెప్పేసి అంటే మాకు పెద్ద ఆప్షన్స్ లేకుండా సో ఇమీడియట్గా ఈ పిజ్జా కార్నర్కి వచ్చాము. చూద్దాం అసలు ఇక్కడ ఏమున్నాయో, ఏంటో, మేము ఏం ఆర్డర్ చేస్తామో. దానికంటే ముందు మీకు ఒక ఫోటో చూపిస్తాను. మీరు అవాక్ అయిపోయి చవాక్ అయిపోయి కామెంట్లు పెట్టేశారు, అంత బాగుంటుంది ఈ ఫోటో చూడండి. అంటే రిఫ్లెక్షన్ వస్తుంది, నేను చూపిస్తాను మళ్ళీ. దానికంటే ముందు మనం ఒకసారి వీళ్ళని పర్మిషన్ అడుగుదాము, చూపించచ్చో లేదా అని చెప్పేసి ఒకసారి పర్మిషన్ అడుగుతాము. లోపలైతే పిజ్జా తయారు చేస్తారు యాక్చువల్లీ. ఐ విల్ ఆస్క్ దెమ్ ఇఫ్ దే గివ్, చూద్దాం ఒకసారి పర్మిషన్. నిహా వచ్చిగా లైలమ్మా, కెన్ ఐ సి? సో మనకి పర్మిషన్ అయితే వచ్చింది, మనల్ని లోపలికి రమ్మన్నారు. సో చెప్పాను కదా ఇది చైనీస్ మేడ్ పిజ్జా. వీళ్ళైతే ఇప్పుడు మనకి పిజ్జా తయారు చేస్తున్నారు, పిజ్జా బ్రెడ్ మీద చేస్తున్నారు. ఓ మనకేమో అని చెప్పేసి అనుకున్నాను, ఇది బేకన్ వేస్తున్నారు. సో మనకైతే డెఫినెట్లీ కాదు. ఒకసారి అడుగుదాం, చిగా ఓ పిజ్జామా, చిగా ఓ మేమ్దా, ఓకే ఓ బుయా న్యూ రో, బుయా షూ రో, ఓకే. సో వీళ్ళు వెయిటేషన్ పట్టిస్తున్నారు. ఇక్కడ పెద్ద స్టఫింగ్ కూడా ఎక్కువ ఏం లేదు, నార్మల్ కొన్ని చికెన్లు ఉన్నాయి, కార్న్ ఉంది, ఇంకా సాసేజెస్ ఉన్నాయి. ప్లేస్ చిన్నదే కానీ నీట్గా అయితే డెఫినెట్లీ నీట్గా ఉంది. మీరు చూడొచ్చు తను అరేంజ్ చేసేసుకుంటున్నారు, అరేంజ్ చేసేసుకుని డిఫరెంట్గా వేస్తున్నారు అనమాట. సో ఇవన్నీ ఏంటి అంటే మీకు తెలుసు కదా ఎలాగో, నేను మళ్ళీ ఒక్కొక్కటి డీప్గా ఎందుకు చెప్పడం అని చెప్పేసి చెప్పట్లేదు. వీళ్ళకి చాట్లు ఉన్నట్టు ఉన్నాయి, ఏం పిజ్జాకి ఏం వేయాలి, ఎంత కొలమానం వేయాలని చెప్పేసి వీళ్ళకి ఉన్నట్టు ఉన్నాయి. సో వీళ్ళు వేస్తున్నారు, వీళ్ళైతే పర్మిషన్ ఇచ్చారు కానీ మనకు తెలియదు. తను కూడా కొంచెం భయం భయంగానే ఉంది, అంటే వాళ్ళు ఓనర్ ఏమంటారా, లేకపోతే వాళ్ళ హెడ్ ఏమంటాడా, వాళ్ళ మాస్టర్ ఏమంటాడా అని చెప్పేసి అనుకుంటుంది ఏమో అని అయితే నాకు అనిపిస్తుంది. ఇంక ఇక్కడ డిఫరెంట్గా ఏమున్నాయి అని చెప్పేసి అంటే ఇక్కడ మనకి చికెన్ నగెట్స్ ఇవన్నీ కూడా ఇస్తారు. సో వాటికి సంబంధించిన ఓవెన్లు అనమాట ఇవి. ఐని హావ్, సో ఇదంతా వీళ్ళ పర్సనల్ ప్యాంట్రీనో, మరి ఇది కూడా వీళ్ళు కుకింగ్కి యూజ్ చేస్తారో తెలియదు. మనకి స్టఫింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు ఇది తీసుకుని వెళ్ళిపోయి వీళ్ళు పెద్ద ఓవెన్లో పెట్టేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. దీంట్లో మరి సందు రావడానికి గ్యాప్స్ చేస్తారు అనుకుంటే ఇక్కడ ఇక్కడ స్పేస్. నాకు బ్యాక్గ్రౌండ్లో అయితే సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. తను అయితే తీసుకుని వెళ్ళిపోయింది, నేను అటు తిరిగే లోపలికే తను అటు తీసుకుని వెళ్ళిపోయి ఓవెన్లో పెట్టేసింది అనమాట. సో మరి ఓవెన్లోకి అది మెల్లిమెల్లిగా మూవ్ అవ్వకుండా ఓవెన్లోకి వెళ్తుంది. నేను ఏదో తను పెట్టేసి వెళ్ళిపోయిందేమో అని చెప్పేసి అనుకున్నాను, కానీ అది స్లో మూమెంట్ అయితే ఉంది. మీకు అంత స్లో మూమెంట్ కనిపిస్తుందా లేదో, ఇది ఎంత హీట్లో ఉంది అని చెప్పేసి అంటే 440 ఎన్ని మినిట్స్ చేస్తారంటే 6 మినిట్స్ చేస్తారంట. సో అదైతే మెల్లిమెల్లిగా లోపలికి వెళ్ళిపోతుంది. మనము
అది లోపలికి వెళ్ళిపోయి 6 మినిట్స్ అయిన తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత పిజ్జా ఎలా ఉంది, పిజ్జా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చెప్పాను కదా ఇది పిజ్జా హట్ అయితే కాదు, నార్మల్ ఛాంపియన్ పిజ్జా అని చెప్పేసి లోకల్ చైనీస్ బ్రాండ్ అన్నమాట. సో నేను నాకు చెప్తున్నాను కదా ఈ ఫోటో గురించే చెప్తున్నాను, చూస్తే నాకు ప్రతిసారి ఇక్కడ వచ్చినప్పుడు నవ్వొస్తుంది. ఇక్కడ ఇంకోటి స్పెషాలిటీ ఏంటి అని చెప్పేసి అంటే వీళ్ళు ఏ స్టోర్కి వచ్చినా ఈ వైఫై పెట్టేస్తారు, ఈ పాస్పోర్ట్ పెట్టేస్తారు అనమాట. సో ఇక్కడ మనకి మెను ఏముందో అని చెప్పేసి ఇక్కడ మొత్తం ఉంది మనకి చైనీస్ పిజ్జాలో నగెట్స్ ఉన్నాయి, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, దాని తర్వాత ఇటాలియన్ స్టైల్ ఫుడ్ ఉంది మనకి, చీజ్ రైస్ అని చెప్పేసి అంటారు, దాని తర్వాత పిజ్జా. సో ఇది గైస్ మనకి మన కమ్యూనిటీ పక్కనే అంటే ఆల్మోస్ట్ మేము కిందకి దిగంగానే ఉన్న ఒక పిజ్జా కార్నర్. సో ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం బయట ఏముందో. మీరు ఇంతకుముందు మన వీడియోస్ చూసుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కాంప్లెక్స్ అయితే మీకు కనిపించే ఉంటుంది. నేను ఒక సెలూన్ వీడియో చేశాను, ఆ సెలూన్ వీడియో బయట కూడా ఇలానే మనకి కాంప్లెక్స్ ఉంటుందన్నమాట. సో గైస్ మన వెయిట్ అయితే అయిపోయింది, మన పిజ్జా అయితే వచ్చింది వేడి వేడిగా. మీరైతే మేకింగ్ చూసారు కదా, ఇప్పుడు అయితే మన మేక్ అయిపోయిన పిజ్జా వచ్చింది దీన్ని ఇప్పుడు పార్ట్లు పార్ట్లుగా పీసులుగా తినేయడమే. సరే నా స్లైస్ అయితే నేను తీసేసుకుంటున్నాను, చూడండి పిజ్జా. ఏ పిజ్జా మేకింగ్ చూసారు, దట్టు పిజ్జా మేకింగ్ మీరు చైనాలో చూసి ఉండకపోవచ్చు. సో మేకింగ్ పిజ్జా ఇన్ చైనా. ప్రీతమ్, ఐ యు ఎక్సైటెడ్ టు ఈట్ పిజ్జా? ఐ యు హంగ్రీ? ఓకే గైస్, ఇది మన పిజ్జా. నేనైతే ఆగలేను, తినేస్తాను. సో తర్వాత చూపిద్దాం అని చెప్పేసి అనుకుంటే మా పాప చెయ్యి వచ్చింది, తన పిజ్జాను తీసేసుకుంటుంది. ఎవరి పిజ్జాలకి మీరు కూడా ఒక పిజ్జా కొనుక్కొని తినేసేయండి. సో మరి మీకు చూపించాలి కదా ఒక చిన్న బైట్. సో ఇది పిజ్జా టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉందో. మిమ్మల్ని ఊరించడానికి అయితే కాదు, ఎందుకంటే ఇండియాలో పిజ్జా ఇంకా బాగుంటుంది. చాలా బాగుంది, డెఫినెట్లీ చాలా బాగుంది. నేను లాస్ట్ వీడియోలో కూడా ఒకటి చెప్పాను కదా, మార్క్ వైన్స్ రేటింగ్ ప్రకారం ఎంత ఇస్తా అని చెప్పేసి అంటే డెఫినెట్లీ 6 ఇస్తాను నేను దీనికి, ఎందుకంటే బాగుంది. మన నెక్స్ట్ ఐటమ్ కూడా ఏదో వచ్చింది, బ్రదర్ తీసుకుని వచ్చి పెట్టారు, మరి ఏంటో చూద్దాం అక్కడ. ఓ గైస్ మన ఐటమ్స్ ఒకసారి చూపిస్తాను, మనకి ఇది ఒకటి క్లియర్గా అనిపిస్తుంది లేదో. వెజిటేరియన్ పిజ్జా ఒకటి, చికెన్ పిజ్జా ఇందాక మీరు చూశారు, దాని తర్వాత ఇదేమంటారు ఆనియన్ రింగ్స్, దాని తర్వాత నగెట్స్ తీసి చెప్పాను అన్నమాట. సో అదే మన ఇవాళ ది వ్లాగ్, మన ఇవాళ ది ఫుడ్. హోప్ యూ లైక్ ద వీడియో, హోప్ యూ లైక్ అవర్ ఫుడ్, హోప్ యూఆర్ లైకింగ్ చైనా అనేది అడగను. ఓకే గైజ్, షైనింగ్ ఆఫ్ చైనా చిత్రాలు, తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ China.